హాయ్ ఫ్రెండ్స్, సో తెలంగాణలో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి మరో అదనంగా కొత్తగా 60 ఉద్యోగాల్ని గుర్తించడం జరిగింది. సరే, టోటల్గా అన్నీ కలిపి 563 అయినాయి అనుకుందాం. నేను ఒక్కటి చెప్తున్నానండి, నాకు తెలిసినంతవరకు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 1990ల్లో కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కానీ ఇన్ని ఉద్యోగాలు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఎప్పుడు రాలేదు. అందులోనూ విభజించబడిన రాష్ట్రంలో అసలు రాలేదు. ఓకే, ఇక అది పక్కన పెడితే, పోస్టుల సంఖ్య పక్కన పెడితే, మరొక ముఖ్యమైన విషయం నేను గమనించుకుంది, నేను అభినందిస్తుంది ఏంటంటే, ఇదివరకు డిప్టీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ లాంటి ఉద్యోగాలు రావాలంటే టాప్ 50లోనో టాప్ 25లోనో ఉండాలి అని అందరం బోధించేవాళ్ళం. సో అంటే ఒక రకంగా ఎంత టఫ్ పరిస్థితి ఉండేది అనేది మీరు ఆలోచించాలి. కానీ బ్యూటిఫుల్ థింగ్, ఇప్పుడు అవి ఇవి కలుపుకొని నిజానికి ఈ కొత్త ఉద్యోగాల్లో కొత్తగా ఉన్న ఏజ్ ప్రకారం ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. అదే పాత ఉద్యోగాల్లో అప్పటికున్న ఏజ్ ప్రకారం ఎవరికి అర్హత ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. కొంతమంది అందులో వాళ్ళు ఈ కొత్త దానికి సంబంధించి, ఇవి ఒకవేళ పాత ఉద్యోగాల కొత్తగా ఐడెంటిఫై చేసిన ఉద్యోగాలు, ఇవి కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎనీవే, కొంతమందికి అవకాశం ఉండొచ్చు, కొంతమందికి కోల్పోవచ్చు ఈ కొత్త ఉద్యోగాల్లో. అలాంటివి అన్నీ కలుపుకున్న డిప్యూటీ కలెక్టర్లు 45, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ విభజించబడిన తర్వాత రాష్ట్రాల్లో కానీ 45 డిప్యూటీ కలెక్టర్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలేదు. ఇక డిఎస్పి 115 ఉద్యోగాలు, యంగ్స్టర్స్కి అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఏజ్ రిస్ట్రిక్షన్ వల్ల, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వలన చాలామంది సూట్ కారు. కానీ సూట్ అయిన వాళ్ళకి గొప్ప అవకాశం. వీళ్ళిద్దరూ ఐఏఎస్ ఐపీఎస్లుగా కనీసం సొంత రాష్ట్రంలో 15 ఏళ్ళన పనిచేసే అవకాశాన్ని పొందుతారు వాళ్ళ ఏజ్ని బట్టి. అలాగే సిటిఓ ఉద్యోగాలు 48. నేను ఈ మూడింటిని ప్రామాణికంగా తీసుకున్నాను. 208 ఉద్యోగాలు మనకి అద్భుతమైన పంట. ఓకే, అంటే మీరు ఇదివరకు ఇట్లాగా టాప్ 15లో టాప్ 20లో టాప్ 50లో ఉండాలనే రూల్ ఏం లేదు. అంటే ఇక్కడ మళ్ళీ రోస్టర్ పాయింట్స్ ఉంటాయి, ఆ స్టోరీ అంతా ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇంతటి మహా అవకాశం అంటే దాని అర్థం ఏంటి, 208 కాకుండా ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, అవన్నీ గ్రూప్ వన్. కాబట్టి వాటన్నిటి ద్వారా మీరు మీ జీవితంలో స్థిరపడవచ్చు గ్రూప్ వన్ ఉద్యోగిగా. స్టార్టింగ్ జీతమే 90,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంతకన్నా ఏం కావాలండి మనకి? సరే, ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఉత్సాహభరితంగా ఉద్యోగాన్ని సాధించాలని పట్టుబట్టండి, దాంట్లో తప్పే లేదు. ఇప్పటికే చదివి రకరకాల టెస్ట్ సిరీస్లు రాస్తూ మధ్యలో పేపర్ లీక్లు అవి ఇవి చూసి అలసిపోయి కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరిపోయారు, కొంతమంది ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిపోయారు, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరిపోయారు, కొంతమంది ఏ పరిస్థితి లేక చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటున్నారు. ఇలా డీమోరలైజ్ అయిన వాళ్ళంతా లేదా టార్గెట్ షిఫ్ట్ చేసిన వాళ్ళంతా నిద్ర లేవండి. నిద్ర లేచి ఇప్పుడైనా సరే పర్వాలేదు, నేను మొన్నే చెప్పాను ఈ గవర్నమెంట్ ధోరణి చూస్తుంటే చాలా వేగంగా అన్ని పనులు చేసేట్టుంది. కాబట్టి ఇప్పుడు మీరు బయట వినబడే రూమర్లు, లోక్సభ ఎలక్షన్లో తొక్క తొషాను ఇవన్నీ పక్కన పెట్టండి. రేపు మీరు భవిష్యత్తులో గనక ఈ అవకాశాన్ని మిస్ అయితే మీ జీవితంలో తిట్టుకోని రోజు ఉండదు, తిట్టుకోని రోజు ఉండదు, మరలా చెప్తున్నాను. సో ముందు 208 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం పొందేందుకు ప్లాన్ చేసుకోవాలి, లేని వేళ మిగతా ఉద్యోగాలు పొందేందుకు చేయాలి. అందుకని గతంలో ప్రారంభించిన వాళ్ళంతా మరలా గాడి మీదకి రండి, ట్రాక్ ఎక్కండి, కష్టపడండి, కష్టపడి ఉద్యోగం సాధించేందుకు బలంగా ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు గతంలో రకరకాల కారణాల వల్ల చదవలేకపోయి, అప్లై చేసి చదవలేకపోయిన అభ్యర్థులు కూడా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇప్పుడు తొడగొట్టి ముందుకు రండి. అలాగే ఇప్పుడు ఈ 60 ఎలిజిబిలిటీ చూసినాక ఫ్రెషర్స్ అంటే గతంలో అప్లై చేయని వాళ్ళు ఎలాంటి అవకాశం ఉంటుంది అనేది మనం చూద్దాం. అది నోటిఫికేషన్లోనే ఆ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ విధంగా రకరకాల అవకాశాలు పెరిగాయి. ఈ అవకాశాలను అందుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. మీరు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళని నేను విశ్వసిస్తున్నాను. సో నేను మీకందరికీ తెలుసు గ్రూప్ వన్లో
నా మెంటార్షిప్ కావచ్చు, నా గైడెన్స్ కావచ్చు, ద వే ఆఫ్ థింకింగ్ కావచ్చు, అనూహ్యమైన ఫలితాలు గత 2 దశాబ్దాల్లో కూడా మనం సాధించుకుంటూ వచ్చాం. ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటే గ్రూప్ వన్లో ఇప్పటివరకు టాప్ 10లో కనీసం 5 ఉద్యోగులు మనకు చెందిన వాళ్ళు అని ఉంటారు. అది నేను చాలా గర్వపడే విషయంగా చెప్తాను. సో మరలా నేను కూడా మీకు పర్ఫెక్ట్ మెంటార్షిప్తో ప్రిలిమినరీ, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం అదర ఇతర 17 మంది ఉపాధ్యాయులతో కలిసి. సో ఈ ఆపర్చునిటీని బాగా వాడుకోండి. కానీ ఒకటి చెప్తున్నారు, మీరు ఇన్స్టెంట్గా అర్ధరాత్రి అయిపోవాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. దీన్ని ఒక ప్రణాళిక ప్రకారం రోజుకి 14 గంటలన చదువుకుంటూ దీర్ఘకాలిక ఆలోచన ఉన్న వాళ్లే రండి. అలాగే నేను చెప్పినట్టు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, అందుకు ఇష్టమైతేనే రండి, అదర్వైజ్ డోంట్ కమ్. ఓకే, రైటింగ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు చేసిన రోజును మాత్రమే సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయండి. అలా కాకుండా ఏదో 2 పుస్తకాలు చదివేద్దాం లేదంటే ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు బోల్తా పడుతూనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది అంటే మొత్తం కుప్పగూలేక రియలైజేషన్ వస్తుంది. అలాంటి వ్యక్తులు మీరు కావద్దు. సరే, నా మెంటార్షిప్, నా గైడెన్స్, నా వే ఆఫ్ క్వశ్చనింగ్, థాట్స్, థింకింగ్, ఎవ్రీథింగ్ మీకు కావాలి అనుకుంటే నేను కింద లింక్స్ పెడుతున్నాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి మీరు వాళ్ళకి మెసేజ్ పెట్టడం ద్వారా దే విల్ రెస్పాండ్. షార్ట్లీ, వెరీ ఫ్యూ డేస్లోనే స్టార్ట్ చేస్తున్నాం. అలాగే చాలా చక్కని ఆఫర్ కూడా ఇచ్చారు, చాలా తక్కువ ప్రైసెస్తో. ఎందుకు అంటే వ్యవస్థ నడవాలి అంటే ప్రైస్ ధనం అనేది ఇంధనం లాంటిదని మీరు చదువుకుంటారు. సో ఇలాంటి గ్రౌండ్స్లో ఇప్పుడు మీరు ప్రిపరేషన్ని మరింత బలపడండి. మీ జీవితంలో ది బెస్ట్ ఛాన్స్, ఇంకా ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్లో ఇలాంటి ఛాన్స్ వస్తుందని నేను అనుకోవటం లేదు. నేను ఎప్పుడు కూడా ఇంత స్ట్రెస్ చేసి చెప్పను, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నేనే నా కళ్ళతో చూడలేదు ఇన్ని ఉద్యోగాలు. ఓకే, సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ పీపుల్, గెట్ రెడీ. కింద ఉన్న లింక్స్ని క్లిక్ చేసి వాళ్ళతో చాట్ చేయండి, దే విల్ గివ్ యూ ద పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ డిస్కౌంట్ ప్రైసెస్తో ఆఫర్ అయి ఉంది, ఇష్టమైతే ఇప్పుడే యూ కెన్ డైరెక్ట్లీ బై దట్ కోర్స్. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం, ఆల్రెడీ వీఆర్ ఇన్ రన్నింగ్ రేస్. ఆల్రెడీ మీ ముందు నా దగ్గర గైడెన్స్ పొందిన వాళ్ళే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మరలా కొత్త తరం తయారవుతుంది, అందరూ కలిసి అల్టిమేట్గా పోటీ పడండి. పోటీ పడి అద్భుతమైన విజయాన్ని సాధించి స్థిరమైన జీవితంతో, సామాజిక గుర్తింపుతో మంచి ఫలితాలు సాధించండి, జీవితాన్ని స్థిరపరచుకోండి. ది బెస్ట్ ఆప్షన్, ది బెస్ట్ చాయిస్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో మీకు ఆ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూసుకోండి. రైట్, థ్యాంక్ యూ.